బయటికి కౌశిక్ రెడ్డి వస్తే కనుక మాట్లాడే వెళ్తానంటూ కౌశిక్ చేతగాని వాడు తన ఇంటిపై జెండా పెడతానంటున్నాడు. అయితే తాను ఇక్కడే ఉన్నా కౌశిక్ రెడ్డి మాత్రం బయటికి వచ్చి మాట్లాడలేదు. బయటికి వచ్చి మాట్లాడేంత వరకు ఇక్కడ నుండి వెళ్ళనంటూ ఆయన భీష్మించి కూర్చున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ప్రస్తుతం అరకిపూడి గాంధీతో పాటు ఇంకా ఎంతమంది అక్కడే ఉన్నారు? మరోవైపు పోలీసులు అక్కడ మాట్లాడి అతన్ని కౌశిక్ రెడ్డి అలానే పోలీసుల మధ్య కొద్దిసేపటి క్రితం వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఎందుకు కార్యకర్తలను అభిమానులను నిలువరించలేకపోయారు, అంత విధ్వంసం జరుగుతున్నా ఎందుకు ఆపలేకపోయారంటూ కౌశిక్ రెడ్డి వారిపై సీరియస్ అయిన ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. అంతమంది కార్యకర్తలు అంతమంది అభిమానులు వస్తుంటే పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు అక్కడ ఇంత విధ్వంసం జరుపుతున్నా ఏ మాత్రం ఆపలేకపోయారంటూ కౌశిక్ రెడ్డి సీరియస్ అవుతున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అయినా సరే ఇంత జరిగిన తర్వాత కూడా అరకపూడి గాంధీ కార్యకర్తలు అభిమానులు అక్కడే బైఠాయించారు. మరి వారిని ఎందుకు ఇంకా నిలువరించట్లేదు, వాళ్ళని ఎందుకు ఇంకా అక్కడే కూర్చోబెట్టారంటూ పోలీసులపై సీరియస్ అవుతున్నారు కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి తన ఇంటికి వస్తే అరకపూడి గాంధీని సాదరంగా ఆహ్వానిస్తానన్నారు, కానీ ఇది ప్రీ ప్లాన్డ్ గానే దాడి జరిగిందంటూ విధ్వంసానికి ప్లాన్ చేసి అక్కడికి కార్యకర్తలు అభిమానులు వచ్చారంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన విషయం మనకు తెలిసిందే. మరోవైపు పోలీస్ కమిషనర్ కి కూడా ఫోన్ చేసి ఇక్కడ పోలీసులు ఏ మాత్రం నిలువరించలేకపోయారు, సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయలేకపోయారంటూ పోలీసులపై సీరియస్ అయ్యారు. ఆ దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అరకపూడి గాంధీని అక్కడ నుండి పోలీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారా?